భారత షట్లర్ ల కు ప్యారిస్ ఒలింపిక్స్ లో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది ఒకే వేదికపై గెలిచి ఓడిన పరిస్థితిలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఉన్నారు ప్రత్యర్థిపై సునాయాసంగా గెలిచినా లక్ష్యసేన్ ఆ విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయారు ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో రెండు సెట్లలోనే లక్ష్యసేన్ విజయాన్ని సాధించారు అయితే మ్యాచ్ అనంతరం ఆ ఫలితం డిలీట్ అయింది ప్రత్యర్థి ఆటగాడు గాయపడ్డంతో లక్ష్యసేన్కు నిరాశ ఎదురైంది గత శనివారం లక్షసింగ్ తన తొలి మ్యాచ్లో గ్వాటమాల ఆటగాడు కెవిన్ కార్టన్తో తలపడ్డాడు వరుస సెట్లలో ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై రెండు ఇరవైతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి కెవిన్ పై విజయం సాధించాడు అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎడమచేయి గాయం కారణంగా కెవిన్ పారిస్ వైదొలిగాడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ కాంపిటీషన్ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా గేమ్స్ నుంచి వైదొలిగితే అప్పటి వరకు అతడు ఆడిన మ్యాచ్లు ఆ తర్వాత ఆడాల్సిన మ్యాచ్లను రద్దు చేసేస్తారు వాటి ఫలితాలను రికార్డుల నుంచి తొలగిస్తారు దీంతో విజయం మిగిలిపోయింది బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్లో ముగ్గురు ఆటగాళ్ల మిగిలారు లక్ష తన తర్వాతి మ్యాచ్ లో బెల్జియం ఆటగాడు జూలియన్ తలపడనున్నాడు బుధవారం జరిగే మ్యాచ్ లో ఇండోనేషియా ఆటగాడు జోనాథన్ క్రిస్టితో ఆడనున్నాడు ఈ గ్రూప్ లో టాప్ స్థానంలో నిలిచిన ఆటగాడు తర్వాతి దశకు చేరుకుంటాడు అంటే ఈ లెక్కన లక్ష్యసేన్ ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది